రాష్ట్రంలో పెట్టుబడులు లేవు ఆదాయం లేదు ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్న పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మొన్న వదిలిన జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఈ నేను అప్పులు తెస్తాను తాకట్లు పెడతాను నేను డబ్బులు ఇస్తాను అంటే ప్రజలకి ఆయన ఏం చెప్తున్నట్టు ఆ రోజు నేను ఉన్నాను విన్నాను మేము ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు దానికి తగ్గ పరిపాలన అంటారు జరిగే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాను రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట ఇచ్చాడు మాట ఇచ్చిందే కాక ఈయన చెప్పేటటువంటి బైబుల్ ఖురాన్ అలానే భగవద్గీత లాంటి మేము ఏదైతే నమ్మే మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు ఈరోజు ఈయన రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అంటే రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో చూస్తే కేవలం పదివేల నూట నలభై ఉద్యోగాలు అనమాట కేవలం పదివేల నూట నలభై ఉద్యోగాలకి మీరు చెప్పినటువంటి లక్షల ఉద్యోగాలకు ఎంత తేడా ఉంది అంత వెచ్చు ఉందని ఆల్రెడీ వాళ్ళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు నిరుద్యోగం కావచ్చు అనేక రకాలుగా పోరాటాలు ఈ ప్రభుత్వమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది మీరు చూస్తూ ఉన్నారు జాబ్ దాదాపు ఈ జాబ్ కళ్యాణ్ రిలీజ్ రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర యాభై రోజులు గడుస్తూ ఉంది ఈ యాభై రోజులు ఆంధ్రప్రదేశ్లోని యువతగాని నిరుద్యోగమైన అనేకమైన పోరాటాలు అనేకమైన నిరసనలు చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న సీఎం నివాసం కూడా కార్యక్రమం కూడా జరిగింది ఆ కార్యక్రమంలో దాదాపు ముప్పై రెండు మంది మీద కూడా తప్పుడు కేసులు పెట్టి పెట్టు పెట్టడం జరిగిందట ఏ రకంగా కేసులు పెట్టారంటే యువత మారణాయుధాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు నివాసాన్ని దాడి చేశారని చెప్పి కేసులు పెట్టారు అక్కడ జెండాలు ఏదైతే ఉందో నినాద జెండాలు ఏదైతే ఉందో ఆ జెండాలు తీసుకొని ముఖ్యమంత్రి నివాసానికి మీద వెళ్ళడం జరిగింది ఆ నినాద ఆ జెండాలు వీళ్ళకి మారణాయుధాల కనిపిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా అలానే ఈ ఈ పదివేల నూట నలభై ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ విషయానికి వస్తే కేవలం ముప్పై ఆరు ఉద్యోగాలు అన్నమాట పదమూడు జిల్లాల్లో ముప్పై ఆరు ఉద్యోగాలు ఏ మూలకొస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నా అలానే గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మెగా డిఎస్సీ నిర్వహిస్తాను దాదాపు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను నేను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు కానీ కనీసం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా డిఎస్సీలో లేకపోవడం నిజంగా దుర్మార్గ చర్యని నేను భావిస్తాను అలానే పోలీసు నియామకాల్లో కూడా దాదాపు ఆరు వేల ఐదు వందలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి కేవలం నాలుగు వందలు ఉద్యోగాలు కల్పించడం చూశాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి యువతకు అన్యాయానికి ఖచ్చితంగా ప్రతిఘటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం అలానే ధర్నాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రోడ్ల మీద కాన్వాయిన పరిస్థితి కూడా మీ యువత నెలకొందని చెప్పి నేను చెప్తాను గత ప్రభుత్వంలో మంగళగిరి అంతా కూడా ఒక ఐటీ హబ్ గా విరాజిల్లుద్ది ఐటీ హబ్ లో ఎన్నో కొత్త కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చాయి ఎంతో మంది ఉపాధి కల్పిస్తున్నాం ఉపాధి దొరుకుతుంది అనుకున్న ఆశల్లో ఈ రోజు నా ఉన్న కంపెనీలు కూడా తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకని అంటారు అంటే ఇప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ లేకపోతే అసలు ఇవన్నీ కల్పిస్తాను నేను అన్ని మౌలిక కల్పిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కంపెనీలు వెళ్ళిపోతుంటే ఇంకా నేను పథకాలు ఇస్తాను అప్పులు తెస్తాను అంటే ఇదంతా భవిష్యత్ తరాల మీద ఇబ్బంది పడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ముందు విధ్వంసంతోనే ప్రజావేదికం కూల్చడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఆయన చేసేదంతా ఈ రాష్ట్రాన్ని అధోపాలితం చేసుకుంటా పోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఆయన పరిశ్రమలు తీసి ఉన్న పరిశ్రమలకు పోగొట్టే పరిస్థితులు తీసుకొస్తారు లూలు కావచ్చు అదాని కావచ్చు నిన్నటికి నిన్న అమర బ్యాటరీస్ కావచ్చు అమర బ్యాటరీస్ ఎప్పుడు కొన్ని తరాలుగా ఇక్కడ నెలకొన్న కంపెనీ ఆ కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే దేశానికే కావచ్చు మన ఆంధ్రప్రదేశ్కి ఒక మనితున్నదనమాట ఇవాళ రోజు ఇతను పైచాచిక ఆనందానికి ఒక రకంగా ఆ రోజు కూడా కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అలానే అనేక రకాలు చూడడం అని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ పోయాడు ఇవాళ రోజున ఏ పార్టీ చూసినా వాళ్ళ రోజున అమరాజాను పంపిస్తాను ఏ కులాన్ని చూసి నువ్వు బయటను పంపిస్తాను ఒక రకంగా పక్క 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 రాష్ట్ర వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి ఒక రకంగా పరిశ్రమలు తెప్పించుకునే పరిస్థితి ఒక పక్క తెలంగాణ కావచ్చు ఒక పక్క తమిళనాడు కావచ్చు ఒక కర్ణాటక కావచ్చు రెడ్ కార్పెట్ వేసి ఒక రకంగా పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి కానీ ఇతను కావాలని ఒక పరిశ్రమ నిలపించాలంటే కనీసం తాడేపల్లి గడప దాటి బయటికి వెళ్లి ఒక పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నెలకొల్పి కనీసం యువతకు ఉద్యోగాలు పరిస్థితులు ఈ రకంగా ఉన్నారు ఇవాళ రోజున ప్రభుత్వం రిలీజ్ చేసేవంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎవట అలానే ప్రైవేటు వ్యవస్థలు ఏదైతే పరిశ్రమల ద్వారా వచ్చే ఉద్యోగాలు చూపించలేకపోతున్నాను ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఎటుపోవాలని చెప్పి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నేను నేరుగా క్వశ్చన్ చేయదలుచుకున్నాను కానీ ఈరోజు పక్కన తెలుగు రాష్ట్రాలు మీరు చెప్పినట్టుగా మనం చూసి నవ్వుకునే పరిస్థితి తాజాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు కానీ అండి మనకి పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా పరిశ్రమలు మనకు వచ్చేస్తాయి అన్నట్టుగా అంటే ఆయన ఇంత అపహాస్యంగా మాట్లాడుతున్నా కనీసం ఈయన నేను మాట తప్పను మడమ తిప్పను అని అంత మాటలు చెప్పే వ్యక్తి ఈరోజు నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకని చూసి చూడనట్టు ఎందుకని ఊరుకుంటున్నారు మీరు గమనిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి వ్యతిరేకత ఉందా వ్యతిరేకత లేదని కానీ గత రెండు నెలల నుంచి మాత్రం ఖచ్చితంగా యువతలో కావచ్చు నిరుద్యోగుల్లో కావచ్చు అలానే ఉద్యోగస్తుల్లో కావచ్చు ఖచ్చితంగా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే యువతను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశాడు అలానే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్న వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి ఎందుకంటే నేరుగా ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయంటే లేని పరిస్థితి నేరుగా ఒకటో తారీఖు ఫంక్షన్లు వస్తున్నాయి అంటే లేని పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనబడుతుందంటే లేని పరిస్థితి ఒక రకంగా రోడ్లు లేని పరిస్థితి ఒక రకంగా ఏ రకంగా చూసినా సంక్షేమ పథకాలు లేదో అప్పులు తీసుకొచ్చేస్తున్నా మేము సంక్షేమ రూపంలో జేబులు వేస్తున్నాం అని చెప్తాం కానీ ఆ సంక్షేమ రూపాలను తీసుకున్న ప్రతి ఒక్కరిని నేను కోసం చేస్తున్నా గత ప్రభుత్వంలో లేకపోతే రెండు సంవత్సరాల కిందట ఏదైతే ఉందో ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది పెట్రోల్ ఎంత ఉంది నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి సో మన దగ్గర తీసుకు మన ఏదైతే మనకి ఇస్తున్న సొమ్ము ఖచ్చితంగా మన దగ్గర వసూలు చేస్తుందని ఏ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులైతే సెంట్రల్ ట్యాక్స్ అని చెప్పి చెప్తున్నారు కదా సార్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇప్పుడు జిఎస్టీ అనేది ఖచ్చితంగా అన్నింటి మీద వచ్చినప్పుడు పెట్రోల్ మీద ఎందుకు జిఎస్టీ ఉండదండి నేను నేరుగా అయితే క్వశ్చన్ చేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఫైట్ చేయండి గతంలో నేను ఏమన్నాడండి నాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి ఈ ఎంపీలు తీసుకెళ్ళి నేరుగా ఫైట్ చేస్తాను ప్రత్యేక హోదా తీసుకొచ్చా తీసుకొస్తాను విభజన హామీ చట్టాలు నెరవేస్తాను పోలవరం నిధులు తీసుకొస్తాను అలానే ఏదైతే రైల్వే జోన్ ఉందో అది తీసుకొస్తానని చెప్పి రకరకాల వాగ్దానం చేసుకుంటే లేదు ఇవాళ రోజు నీ దగ్గర ముప్పై రెండు మంది ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అలానే రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ రాజ్యసభకి వెళ్ళి ఎంపీలకి వెళ్ళి ఏం చేస్తున్నారు నేను స్ట్రైట్కి ప్రభుత్వం ఒకటే కోసం చేస్తాను నీ దగ్గర మంది ఎంపీలు ఉన్నా కేవలం నీ కేసులకు భయపడి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడతారు నువ్వేం చే ఇప్పుడు ఇప్పటికీ అధికారం చేపట్టి ఇన్ని ఇన్ని రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళు ఎన్నిసార్లు నిధులు తీసుకొచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఫైట్ చేశామని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ ప్రజాస్వామ్యాలు గెలిచినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి సమాధానం చెప్పే రకంగా ఉంది కానీ ఈ రోజున ప్రజలు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నిస్తుంటే ఏ రకం కేసులు పెడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ నడుస్తుందా వైపీసీ సెక్షన్ నడుస్తుందా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రకం క్వశ్చన్ చేస్తున్నటువంటి ఎవరైనా కాదు అది ప్రతిపక్ష నాయకులైనా లేకపోతే వేరే ప్రజా సంఘాలైనా సరే బయటకు వచ్చి ప్రశ్నిస్తుంటాం మీద తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా హింసించే పరిస్థితి ఒక రకం చెప్పండి ఎస్సీ ఎస్టీ క్రేసు ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ఎంతో ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చినటువంటి ఎస్ సెక్షన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇవాళ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా చివరికి అమరావతి రైతుల మీద చివరికి తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకుల మీద పెట్టే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు అయితే ఖచ్చితంగా ఉన్నారు చివరిగా ఈరోజు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉన్నాను నేను విన్నాను చూశాను అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడం ఆరు వందల రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం ఇప్పుడు తాజాగా కర్నూలు హైకోర్టుని మేము మారుస్తామని విజయసాయిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర న్యాయ ప్రభుత్వ న్యాయశాఖలో ఉన్నటువంటి వాళ్ళకి అర్జీలు పెట్టుకోవడం ఇదంతా ఎంతవరకు సమంజసం అంటే దాదాపు ఆయన అసెంబ్లీలో ప్రకటించి ఆరు వందల రోజులు ఈ ఆరు వందల రోజుల్లో అమరావతిలో గెడ్డి పొరకు కూడా పదిలించలేని పరిస్థితి ఎందుకంటే న్యాయం ధర్మం ప్రజా పోరాటం అమరావతి వైపు ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి భూమిని ఆ రోజు ప్రభుత్వాన్ని నమ్మి ఒక నాయకుడిని నమ్మి అలానే సిఆర్డి చట్టంతో ఒప్పందం చేసుకుని ముప్పై రెండు వేల ఎకరాలు దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలు ఇరవై నాలుగు వేల మంది కుటుంబాలు ఆ రోజున ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈయన ఆ రోజు మాటిచ్చాడు నమ్మించాడు ఇక్కడ సదురు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న ఆర్కే కూడా మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అమరావతి ఇక్కడే ఉంటుంది నేను ఆయనతో మాట్లాడతాను ఆయన కాడు ఏ రకరకాలకు చెప్పాడు ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్కు ముందు ఈ రోజు అదే ఎమ్మెల్యే నేను క్వశ్చన్ చేస్తున్నాను అల్ల ఆ రోజు మాట్లాడినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్న ఆ మినిస్టర్స్ ఇప్పుడు ఈ రోజు మినిస్టర్స్ అప్పుడు ప్రతిపక్ష నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను అలానే ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా నేను క్వశ్చన్ చేస్తా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నప్పుడు లేదు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మీరు ఎందుకు మీరు ఆ రోజు మాట్లాడలేకపోయారు ఆ రోజు మీ ఆ రోజు మీ ఒ ఒప్పుకున్న ఈ ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కేవలం ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చకూడుతూ కేవలం వైజాగ్ ప్రాంత ప్రజల మధ్య రాజధాని రాయలసీమ ప్రాంత ప్రజలు లేకపోతే అమరావతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని పూర్తి చేస్తున్నారు ఒక రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాగానే ఉన్న పరిపాలన విక్రేంద్రం చేసేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ ఆరు నెలలు ఏం చేశాడని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నా కేవలం ఎంతో అభివృద్ధి చెందుతుండే అమరావతిని ఒక రకంగా చెప్పాలంటే మిగతా మిగతా రాష్ట్రాలు కూడా ఒక రకంగా చూసే పరిస్థితిని కూడా నెల పక్కదారి పట్టిస్తూ చివరికి వాళ్ళ రోజున అగత్పాతాలకు అభివృద్ధి తీసుకెళ్ళిపోయి మూడు రాజధానులు చేస్తా ముప్పై రెండు దాదాపు నూట ముప్పై రెండు కోట్లు ఉన్న భారతదేశానికి ఒకటే రాజధాని ఢిల్లీ అలాంటిది పక్క ఏ రాష్ట్రం తీసుకున్న ఒకే రాజధాని చెప్తారు ఏ రాష్ట్రం అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు పుట్టందే జీతాలైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏ రకంగా పెడతానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నా ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి